జీవితగారు ఇలా చేసేశారు జీవితగారు అలా చేసేశారు ఆవిడ పెన్షన్లో సంతకాలు పెట్టలేదు లేకపోతే ఆవిడేమో ఇల్లు ఇస్తావంటే సంతకాలు పెట్టలేదు ఏమండి నేను ఏమన్నా రాజముద్రన నా ముద్ర పెడితే పనులన్నీ అయిపోవడానికి అలాగైతే అసలు ఇంత దూరం ఉండేదే కాదు మీరందరూ ఉండేవాళ్ళే కాదు ఇక్కడ నేను ఒక్కదానే ఉండేదాన్ని ఏం మాట్లాడుతున్నారు సార్ దయచేసి మెంబర్స్ అర్థం చేసుకోండి ना फोन नंबर तेलीने वाल लेरु इप्पुडु कावालंटे धैर्यं इस्ता 9849992944 मीडिया वाल नेमन चेप्ता ई नालुगु रोजुल्लो एवरिकी ए अनुमानम उन्ना अंटे वाळ्ळु ना मीद वेसिन एलिगेशन्स नेनु प्रकाश राज गारिनि माट्लाडनु इंकोळ्ळ गुरिंचि आयने नाकु अनवसरं ना वरकु नेनु एंत सिन्सियर गा पनि चेसानु इक्कड अन्नदि प्रूव चेसुकोवडं गुरिंचि एवरिकी ए अनुमानम उन्ना अर्धरात्रि का अपरात्रि का रंडी ना मुंदु निलबडंडि अडगंडि नेनु मी डौट् क्लियर चेयलेनि रोजु चेप्पुतो कोट्टंडि నేను క్లియర్ చేస్తే వెళ్ళి వాళ్ళని చెప్తా కొట్టండి జీవిత గారు చెప్పండి ఇంకొకటి డైరీ అంటారాయన డైరీ నార్మల్ గా ఒకటి చెప్పేస్తా డైరీ నార్మల్ గా 8 లక్షలు ఖర్చు అవుతదండి 8 9 అవుతది దానికి స్పాన్సర్స్ వస్తారు ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సో ఈసారి డైరీ 4.5 లక్షలకు ఎంతకో వేసాం అది కూడా ఎవరు నేను శివబాలాజీ కూర్చున్నా మాట్లాడాం శివబాలాజీ తెలిసిన వాళ్ళ ఎవరు ప్రింటర్స్ ని తీసుకొచ్చాడు చాలా జెన్యూన్ గానే మంచి రేట్ కు వస్తుంది కదా అనుకున్నాం ఇంతవరకు డేటా అనేది ఇప్పటివరకు ఎవరైతే డైరీ వేస్తున్నారో మురళి అని ఆయన దగ్గరే డేటా ఉండింది ఆ డేటా అడిగితే ఆయన వీళ్ళకి ఇవ్వట్లేదు నేను అడిగితే ఇచ్చారు నేను అన్న శివబాలాజీ ఎందుకు సార్ మనం మంచి చేస్తాం అన్నప్పుడు ఎందుకు ఇవ్వరు అడగండి అంటే మేడం వాళ్ళు ఇవ్వరు అన్నారు నేను తెప్పిస్తానండి అని చెప్పి నేను మాట్లాడా మురళితో మురళి ఎందుకు ఇవ్వరు మేము మాకు 4.5 లక్షలకు ఏయించుకుంటాం నీకు ఎందుకు 8 లక్షలకు ఇవ్వాలి మురళి ముందు డేటా తీసుకొచ్చి అక్కడ పెట్టు అంటే పెట్టాడా అతను పెట్టాడా లేదా చేయించుకున్నామా లేదా సరే ఓకే 4.5 లక్షలకు వేసాము అంతకు ముందు 8.5 లక్షలు వేశారు అంతకు ముందు 8.5 లక్షలు వేసినప్పుడల్లా ఒక టర్మ్ లో నువ్వేమో జనరల్ సెక్రటరీ ఒక టర్మ్ లో నువ్వు జాయింట్ సెక్రటరీ ఈ టర్మ్ లో కూడా 8.5 లక్షలు సరే ఈ టర్మ్ లో వేసినప్పుడు గొడవలను కొదిలేద్దాం అప్పుడు మరి ఎందుకు చేయించుకున్నారు మీరు అప్పుడు మీ తెలివితేటలు ఎందుకు మీరు ఉపయోగించలేదు నరేష్ 4 లక్షలకు వేసినా 8 లక్షలకు వేసినా ఏయించింది డైరీనే ఆ డబ్బులు ఏమొచ్చినా ప్రింటర్ కి ఇచ్చిన డబ్బులు ప్రింటర్ కి ఇచ్చా మిగిలింది మా అకౌంట్ లోనే ఉంది ఇందులో ఎవరు ఏం మోసం చేశారు నువ్వెక్కువలవాడు నువ్వు తక్కువకి ఏయించగలగావంటే ఓకే నువ్వు అంతకుముందు నువ్వు చేసి ఉండొచ్చు అది జనరల్ సెక్రటరీ పని ఎంత అవుతుంది అది నా తప్పు ఏంటది సో ఇంకా అలాగే మెడిక్లెయిమ్ లన్ని మా వాళ్ళే చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని మా వాళ్ళే చేశారు నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఇంతమంది మెంబర్స్ లో ఇప్పుడు డాక్టర్ రవి ప్రకాష్ ఉన్నారు ఆయన కొట్టుకునేవారు అమ్మా మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను డాక్టర్ని కదా వాళ్ళకి ఏమన్నా చెప్పి చేయిద్దాం అని ఆయన చాలాసార్లు అన్నారు కానీ ఎవన్నీ మనం ఎంకరేజ్ చేయం మనం ఏంటి శివబాలాజీ గారు చెప్పారు లేదా రాజీవ్ గంగాల ఎవరన్నా తీసుకొచ్చారు ఇది కరెక్ట్ నేను కూడా వాళ్ళతో పాటు సరే ఓకే కరెక్టే కదా ఇలాగే చేద్దాం అన్నదాన్ని అందుకే నేను చెప్తున్నాను నేను చూస్ చేశాను కాబట్టి ఏమో మనం ఓపెన్గా డిస్కస్ చేసుకొని ఏమండి 1 మంత్ టైం ఇస్తున్నాం మీరు అందరి మెంబర్స్ కష్టపడండి పని చేయండి బెస్ట్ కొటేషన్ తీసుకురండి అంటే అందరి మెంబర్స్ పని చేస్తారేమో ఇంకో రూపాయి తక్కువకి వచ్చేదేమో మీరు పని చేయడానికి అవకాశం ఇస్తే కదా ఓన్లీ శివబాలాజీ గారు చేశారు ఓన్లీ రాజీవ్ గారు కాదండి మీరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేకపోయారు లక్ష్మీకాంతరావు గారు అని ఒక ఆయన ఉంటారు ఆయన మెంబర్ కాదు మీన్ ఆయన మెంబరే బట్ హీఈస్ నాట్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్ సో ఆయన నరేష్ గారు ప్రతి పనికి ఆయన పిలుస్తారు లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని హీఈస్ అన్ ఎక్సలెంట్ వర్కర్ నేను అది కూడా చెప్తున్నా ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన బ్యాంక్ ఎంప్లాయీ సరే మీకు ఆయనతో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆయన మంచి పనులు చేస్తా ఆయనతో పనులు చేయించుకుంటారు సో మిగిలిన వాళ్ళు ఏమండి మమ్మల్ని పిలిస్తే మేము చేస్తాం కదా అన్నప్పుడు మీకు నచ్చదు కానీ అప్పుడు కూడా నేను వాళ్ళకే సర్ది చెప్పా సరేలేండి మన పని తగ్గుతుంది కదా ఆయన చాలా తెలివిగా మంచిగా చేస్తున్నారు కదా ఎందుకండి గొడవలు అని చెప్పిందాన్ని నేను ఇలాగ నేను మాట్లాడితే ఈరోజు నేను మీకు చెడ్డదాన్ని అయ్యాను లేదా నన్ను చెడ్డదానని మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అంత ఏమండి మన కెరియర్ మన క్యారెక్టర్ ఓవర్ నైట్ అయితే బిల్డప్ చేయలేం నరేష్ గారు మీరు నేను దగ్గర దగ్గర 25-30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఓవర్ నైట్ నరేష్ గారు మంచోళ్ళనో జీవిత చెడ్డదానో రాజశేఖర్ గారు బందిపోటానో ఓవర్ నైట్ ఎవరిని డిసైడ్ చేయలేమండి మనతో పాటు వస్తుంది మన మనతో పాటు పెరుగుతుంది మన క్యారెక్టర్ మనం చచ్చేంత వరకు మనతో ట్రావెల్ అవుతుంది జస్ట్ వన్ డే ఒక ఇంటర్వ్యూతో మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయలేరండి అంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే ఇప్పుడు చెప్పండి సార్ నేను అన్ని చెప్పాల్సినవి చెప్పేశాను మీరు అడగండి ఏమని అడిగితే మాట్లాడతాను వీక్ ముందే ప్రకాష్ రాజు తన ప్యానెల్ ని ప్రకటించాడు ఆ తర్వాత మీరు ఇండివిజువల్ గా పోటీ చేస్తా అన్నారు తర్వాత ప్రకాష్ రాజు గారు ప్యానెల్ లో చేరారు ఈ రెండు కారణాలు మీ మీద జరుగుతున్న వ్యక్తిగత దాడులకు కారణం అనుకుంటున్నారా నేను ఫస్ట్ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేద్దాం అనుకున్న మాట వాస్తవం నన్ను ఫస్ట్ ఫోన్ చేసి అంటే నరేష్ గారు నాకు అసలు సంబంధమే లేదు అది అన్నారు
నాకు అదర్ ప్యానెల్ ఇట్లాగా విష్ణు గారు కంటెస్ట్ చేయబోతున్నారు యాజ్ ఎ ప్రెసిడెంట్ మీరు సపోర్ట్ చేయండి అన్నారు. నేను అన్నాను నాకు అసలు అప్పటి వరకు అసలు ఎనానిమస్ మాట మరి ఎప్పుడు వచ్చిందో అదే నాకు అసలు తెలియదండి. పక్కనే ఉంటాను, నా పక్కనే రోజు ట్రావెల్ అవుతారు అందరూ. అటు కృష్ణరాజు గారు చెప్పలే, మరి సోకాల్ డిఆర్సీ చెప్పలే, ఎవరు చెప్పలే. ఇప్పుడు మా ఏంటి ఇంకొకటి నరేష్ గారు ముఠానాయకుడు అంటారు ఆయన. మాట్లాడితే మన మీటింగ్లంతా విన్నాం, ముఠానాయకుడు నడిపిస్తున్నారని. ఆ ముఠానాయకుడు ఎవరని మీరు అడగట్లే. సరే అది పక్కన పెడితే ఓ ముఠానో ముఠానాయకులను ఒక డిఆర్సీను అని క్రియేట్ చేసుకున్నదే నరేష్ గారు. ఎందుకు మెంబర్లందరూ మేమందరం కలిసి ఏమయ్యా నువ్వు చెప్పు చెయ్యి ఏంటి ఈ ఫారెన్ ప్రోగ్రామ్ ఏంటి ఎందుకు దీన్ని ఒప్పుకున్నావు నువ్వు చెప్పని అడిగితే దీనికి సమాధానం చెప్పకుండా ఒక ముఠాని క్రియేట్ చేసుకొని వాళ్ళతో మమ్మల్ని మీరు మాట్లాడకండి అని మా నోరులు నొక్కేసి ఆయన ప్రెసిడెంట్గా కంటిన్యూ అయ్యాడు. అవునా కదా? సో ఆ ముఠా నాయకులను తెచ్చుకున్నది ఎవరు, చేసుకున్నది ఎవరు? ఆయనే కదా. మరి ఎందుకు ముఠా నాయకుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన? అది కూడా మీరు అడగాలి. మీరేమో ఏం అడగరు, ఆయన చెప్పిన అన్ని మీరు వింటారు. సరే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ కానీ కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్, బట్ అట్ వన్ పాయింట్ నాకు విష్ణు గారు అటు ప్రకాష్ రాజు గారు ఓ హోరా హోరి యుద్ధం స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకేమనిపించింది అంటే చిచ్చి ఇప్పుడు ఈ మధ్యలో నేను మళ్ళీ ఒక మూడో వ్యక్తిగా అక్కడ నిలబడి నేను మళ్ళీ ఒక ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ నేను ఒక ప్యానెల్ని సెట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకుంటున్నా మెంబర్స్కి మంచి చేద్దాం అనుకుంటున్నా. నేను ఇలా చేసినందువల్ల మెంబర్స్ ఇంకా కన్ఫ్యూషన్లో పడేయడం తప్ప వాళ్ళకి ఏ విధంగానూ నేను సహాయం చేయలేను అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించి, ఎందుకంటే ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలతో నేను డెఫినెట్గా పోటీ పడలేను. అందరూ ఏమైనా స్ట్రైట్గా ఉంటే మాట్లాడతాం, అది అసలు వర్కౌట్ కాదని నాకు అర్థమైన తర్వాత జెన్యున్గా ఇటు సపోర్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రకాష్ రాజ్ గారి దగ్గర చూసింది మనం ఏదన్నా చెప్తే ఆయన వింటాడు. హీ హ్యాజ్ ఎన్ ఇయర్ టు లిసన్. సో ఓకే, రేపు మనం చాలా అనుకున్నాం, ఈ విషయాలన్నీ చెప్తే ఆయన వింటాడు, మనం చెయ్యొచ్చు, పని చేసే అవకాశం ఉంటుంది అన్న నమ్మకంతో అటువైపు వస్తే విష్ణు వినడా అని అడగండి. విష్ణు వెనక నరేష్ ఉన్నారు కాబట్టి నరేష్ వినడు, అది నాకు తెలుసు. నేను 2 ఇయర్స్గా నేను అతనితో ట్రావెల్ చేసి ఫైట్ చేసి మేము ఇన్ని చూసాం కాబట్టి కుదరదు, నేను ఇట్లా కంటెస్ట్ చేద్దాం అని అనుకున్నా. నెక్స్ట్, మీరు ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్లోకి వచ్చినప్పుడు నరేష్ గారు ఇంకా మేము మద్దతు ఏం ప్రకటించినట్టు లేరండి, తర్వాత ప్రెస్ మీట్లో అంటే 2 డేస్ ముందు ఆయన మద్దతని నేను ఓపెన్గా చెప్తున్నా నేనే సపోర్ట్ అని 2 డేస్ ముందు అన్నారు ఆయన. అసలు అందరూ మేము అంతా వణికిపోయాం, అసలు ఆ ప్రెస్ మీట్ చూడు అమ్మో నరేష్ పబ్లిక్గా చెప్పేశాడు మేమేమైపోతామని అసలు వణుకు, ఇప్పుడు కూడా నాకు చెమటలు పడుతున్నాయి. సో అది అంతకు ముందు ఆల్రెడీ ఆయన కృష్ణుడిని అర్జునుడిని అన్ని చెప్పారు, మీరు వినలేదా? ప్రెస్ మీట్ సార్ ఆయన అంతకు ముందే ఆయన మద్దతు విష్ణు గారికి అన్నది ఇండైరెక్ట్గా చాలా సార్లు చెప్పేశారు. నరేష్ మద్దతు ఇవ్వటం వల్ల మీరు విష్ణు ప్యానల్కి వెళ్ళలేదు అంతేనా? 210% నరేష్ గారు మద్దతు అని కాదు, నరేష్ వెనకుంటాడు, నరేష్ ప్లానింగ్లోనే అన్నీ జరుగుతుంటాయి. ఇంకా మనకి ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది కదా, ముందే దుర్బిణి వేసిన చూస్తున్నట్టు ఇలా మనకి క్లియర్గా ఏం జరుగుతుందో అక్కడ అర్థమైపోవడం. ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇంకా ఎన్నికల గడువు ముగి ముందే ముందస్తుగా వెళ్ళిపోయి ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కనిపించారు, అది అది కాదండి. ఎప్పుడు మనకి జనవరిలో డైరీ లాంచ్ జరిగినప్పుడే ఆ ప్యానెల్లో వాళ్ళు ఎవరు నరేష్ని యాక్సెప్ట్ చేయలే, ఆ తర్వాత నరేష్ భయపడి పెద్దవాళ్ళందరినీ దించుకొచ్చారు. కృష్ణ గారు పాపం పెద్ద ఆయన ఆయన, సో వాళ్ళు ఆయనకి పాపం నిజంగా తెలియదు ఈ విషయాలని తెలుసుంటే ఆయన డెఫినెట్గా నరేష్ని తిడతారు, అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నాకు ఆ కుటుంబం అంత బాగా తెలుసు. సో ఆయన ఏంటి 1 ఇయర్ ముందే వీళ్ళు ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు, వీళ్ళెవరు అసలు మేము ప్రెసిడెంట్గా తనని కన్సిడర్ చేయమనే చెప్పేశారు. అప్పుడే నేను మధ్యలో ఉండే అసలు జనరల్ సెక్రటరీ ఇది కరెక్ట్ కాదు, ఈ టర్మ్ కంప్లీట్ అయిందో అది కోవిడ్ పీరియడ్ ఇట్లా చెయ్యొద్దని చెప్పి ఆ మెడిక్లెయిముల దగ్గర నుంచి కొట్టుకుంటుంటే అందరిని ఒక తాట మీద తీసుకొచ్చి చేసుకుంటూ వచ్చా. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు మేము యాజ్ అ సపరేట్ గ్రూప్ మేము కంటెస్ట్ చేసి నరేష్కి అగెన్స్ట్గా మేము గెలవాలి అన్న థాట్తో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ప్రకాష్ రాజు గారిని అడిగారా లేకపోతే ప్రకాష్ రాజు గారు ఆళ్ళ నెలని అడిగారు, ఏదో వాళ్ళు ఒకటి ఫామ్ అయ్యారు ఒక గ్రూప్. వాళ్ళు చెప్పారు రేపు ఎలక్షన్ అనేది వచ్చినప్పుడు మేము ఇలా కంటెస్ట్ చేస్తామని ఆయన ముందొచ్చి చెప్పారు. కానీ అంతవరకు ఈ ఎనానిమస్గా ఒకళ్ళని ఎలెక్ట్ చేద్దాము విష్ణునే నిలబడాలి ఆ నలుగురు పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు అన్న సంగతి మటుకు ఎవరికీ తెలియదు. ఏమో తెలుసుంటే ప్రకాష్ రాజు గారు కూడా వచ్చిండేవారు కాదేమో నా తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు సొసైటీలో ఆల్రెడీ మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం లేడీస్, మళ్ళీ కొత్తగా మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని. అవును అవును. సో మనకి ఇప్పుడు ఇండస్ట్రీ విషయాలు మాట్లాడుకుంటే పోసాని గారి కూడా ఇంట్లో వాళ్ళ వరకు వచ్చేసినాయి ఆయన మాటలు, యాజ్ మా జనరల్ సెక్రటరీకి ఎలా చూస్తారు? నాకు అస్సలు నచ్చలేదండి అలాగ మాట్లాడడం, చాలా 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 తప్పు. అది పోసాని మురళి గారు అవ్వచ్చు ఎవరవ్వచ్చు, నాకేమి పవన్ కళ్యాణ్ గారు చుట్టం కాదు, నాకెవరూ కాదు. బట్ బేసికల్గా
ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వాడిన పదజాలం, నేనైతే ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్ యాక్షన్ దానికి తీసుకొని ఆయన మీద ఇమీడియట్గా ఆయనని బ్యాన్ చేయాలా, లేకపోతే ఇంకోసారి ఇట్లాంటిది రిపీట్ అయితే బ్యాన్ చేయాలా, ఏదో ఒకటి మాట్లాడాలండి. ఒక భయం లేకుండా, ఒక నోటికి అదుపు లేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, ఆయన వైఫ్ గురించి, ఆయన పిల్లల గురించి. ఏంటండి ఇది?